హాయ్ వ్యూవర్స్, పృథ్వీ ఈ పేరు చెప్పినప్పుడు ఇద్దరు ముగ్గురు గుర్తొస్తారు ఈ సినిమాలకు సంబంధించి. బట్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే గుర్తొచ్చేది మాత్రం పృథ్వీరాజ్ ఒక్కడే. ఆ పృథ్వీ ఒక్కడే. ఇతను మొన్న వైఎస్ఆర్సిపిలో ఆయన ఏ రకంగా అక్కడ ఎస్విబిసి ఛానల్ సమయం చైర్మన్గా ఉన్నాడు, ఆ తర్వాత ఆయన ఎందుకు బయటకు పంపారు, అండ్ ఆ తర్వాత ఆయన ఏం మాట్లాడేట్ లైక్ ఇవ్వని మనం చూసాం. ఇక ఇప్పుడు ఆయన ఒక విషయం బయట పెట్టాడండి, ఖచ్చితం మనం ఒప్పుకొని తీరాలి, మనకు తెలియాలి ఈ విషయం, అందుకు నేను చెప్తూ ఉన్నా. ఒక వ్యభిచారి ప్రాస్టిట్యూట్ విటులను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు అందంగా తయారవుతుంది, అలాగే ఒక ఆర్టిస్టు జీవితం కూడా వ్యభిచారి లాంటిదే. ఎప్పటికప్పుడు నువ్వు డబ్బులు ఉన్నా లేకపోయినా నువ్వు హుందాగా ఉండాలా, నీట్గా ఇస్త్రీ చేసిన బట్టలు వేయాలా, మంచి ఏమంటారు లగ్జరీగా ఉన్నట్టుగా నువ్వు చూపిస్తూ ఉండాలి, కనిపిస్తూ ఉండాలి, మంచి అందంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. అంటే ఏం చెప్పాడంటే, నువ్వు ఏమాత్రం ఇబ్బందుల్లో ఉన్నావన్నా, నువ్వు ఏమాత్రం కంటికి ఆనకపోయినా, కరెక్ట్గా కనిపించకపోయినా నీకు ఆఫర్లు రావు. సో సినిమాలో నీకు ఆఫర్లు రావాలంటే నువ్వు ఎలా ఉండాలి? వ్యభిచారి ఎలాగైతే వీటిల్ని ఆకర్షిస్తూ ఉందో, ఆ వేళ తనను తను రెడీ చేసుకుంటూ ఉందో, అదే వేళ ఇక్కడ ఆర్టిస్ట్ కూడా ఎప్పటికప్పుడు అలాగే ఉండాలి. ఆర్టిస్టు జీవితం కూడా వ్యభిచారి లాంటిదే. సో ఇది సినీ ఫీల్డ్లో ఆర్టిస్టుల పరిస్థితి అని చెప్పేసి ఆయన అంటే, కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాదని చెప్పేసి నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ఇందుకే. సినిమా కష్టాలు అంటూ ఉంటారు, అన్నీ కావండి. నేను ఇండస్ట్రీలో బ్రాండింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నేను చూశాను, అసలు జూనియర్ ఆర్టిస్ట్ కష్టాలు ఘోరతఘోరంగా ఉంటాయి. మీరు అనొచ్చు పెద్ద హీరోలు బాగానే ఉంటారని, అబ్బో వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి, మామూలు కాదు. అందుకే ఏదైతే ఈ సినీ ప్రపంచం అన్నది ఉందో అది నిజంగా మాయా ప్రపంచం. ఎప్పుడు ఎవరిని ఏ రకంగా చూపెడుతుందో, అండ్ ఏ రకంగా నిలబెడుతుందో, ఏ రకంగా పడేస్తుందో ఎవరు ఊహించలేం. కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ పృథ్వీరాజ్ చెప్పింది నిజం. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు అందంగా చూపించుకుంటూనే ఉండాలి. దానివల్లే పాపం హీరోయిన్లు ఆ కాస్మెటిక్స్ వాడు ఈ కాస్మెటిక్స్ వాడు లేనివని కొత్త రకాల బారిన పడుతూ ఉంటారు. ఈ హీరోలు వచ్చేసి పార్టీలకు అటెండ్ అవటాలు, వాళ్ళకి హెల్ప్ చేయటం, లేదంటే వీళ్ళకి హెల్ప్ చేయటం లేదన్నప్పుడు, ఇది మామూలుగా మేల్కి సంబంధించి చెప్తాను, ఆర్టిస్టులకు సంబంధించి ఎక్కడ పిస్తే అక్కడ వెళ్ళటాలు, అద్దెని ఇదని చెప్పేసి హెల్త్ చెడగొట్టుకోవటం కావచ్చు, లేనిపోయిన వ్యసనకు అలవాటు అవ్వటం కావచ్చు, కొంత ట్రాప్లో పట్టడం కావచ్చు, ఇలా బోల్డ్ని అబ్బాయిలకి సంబంధించి. సో ఇప్పటికైనా మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నా, తెర మీద మనం చూసే వాళ్ళ వెనక ఎన్ని కష్టాలు ఉంటే ఆలోచించండి.